కేక్ ఎలా చేయాలో చూడోతున్నాం ఫస్ కాస్త చూద్దాం ఒక కప్ మైదా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ ఎయిత్ టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ వనీలా ఎస్సన్స్ నాలుగు పెద్ద ఎగ్ యోక్స్ నాలుగు ఎగ్ వైట్స్ వన్ థర్డ్ కప్ ఫుల్ క్రీమ్ పాలు ఒక కప్ చక్కర ఇవన్నీ కేక్ చేయడానికి విప్ టాపింగ్ చేయడానికి ఫోర్ సెవెంటీ ఎం విప్పింగ్ క్రీమ్ ఒక టీ స్పూన్ వనీలా ఎసెన్స్ నేను ఒక విప్పిట్ సాషి యూజ్ చేస్తున్నా మీ దగ్గర లేకపోతే యూస్ చేయాల్సిన అవసరం లేదు ఓ టేబుల్ స్పూన్స్ ఐసింగ్ షుగర్ మిల్క్ మిక్స్చర్ చేయడానికి త్రీ హండ్రెడ్ ఎంఎల్స్ స్వీట్ అండ్ కండెన్స్ మిల్క్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఎవాపరేటెడ్ మిల్క్ అండ్ పాకప్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఇంగ్రీడియంట్స్తో పాటు టాపింగ్స్కి నేను చెర్రీస్ యూస్ చేస్తున్నా మీరు కావాలంటే స్ట్రాబెర్రీస్ కూడా యూస్ చేయొచ్చు ఫస్ట్ ఉప్పు బేకింగ్ పౌడర్ అండ్ మైదాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసేసి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఎగ్ ఓక్స్లో త్రీ ఫోర్త్ కప్ చక్కెర యాడ్ చేసి హై స్పీడ్లో బీచ్ చేయాలి బీచ్ చేస్తూ ఉంటే బాగా లైట్ కలర్లో వస్తుంది అండ్ బాగా క్రీమీగా వస్తుంది బాగా క్రీమీగా ఇలా రెడీ అయ్యాక వనీ లాసన్స్ యాడ్ చేసి మళ్ళీ బీట్ చేసుకోండి బాగా బీట్ చేశాక పిండిలో కలిపేయచ్చు జెంటిల్గా కలపండి తర్వాత ఎగ్ యోక్స్ని హై స్పీడ్లో బీట్ చేయాలి కాసేపు బీట్ చేశాక చక్కెర కొంచెం కొంచెంగా యాడ్ చేసి మళ్ళీ బీట్ చేసుకోండి మిగిలిన చక్కెర యాడ్ చేసుకోండి ఇప్పుడు ఎగ్ వైట్స్ బాగా రెడీ అయిపోయింది దీన్ని పిండిలో మెల్లగా మిక్స్ చేసుకోవాలి కేక్కి పిండి రెడీ అయ్యాక గ్రీస్ చేసిన ఒక ప్యాన్లో యాడ్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ డిగ్రీ ఫ్యాన్ అండ్ హీట్ ప్రీ హీటెడ్ అవెన్లో బేక్ చేయాలి టూత్పిక్ వదిలితే క్లీన్గా బయట రావాలి అప్పుడు దాకా బేక్ చేయండి కేక్ బాగా రెడీ అయ్యాక కూల్ డౌన్ అవ్వనివ్వాలి కేక్ కూల్ డౌన్ అవుతున్నప్పుడు మనం మిల్క్ మిక్చర్ రెడీ చేసుకుందాం కండెన్స్డ్ మిల్క్ ఎవాపరేటెడ్ మిల్క్ అండ్ ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఎక్కువ స్వీట్నెస్ వద్దా అనిపిస్తే అన్ స్వీట్ అండ్ కండెన్స్ మిల్క్ యూస్ చేయండి ఒకవేళ కొంచెం షుగర్ కావాలనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు మిల్క్ మిక్చర్ రెడీ అయ్యాక కేక్ని తీసుకోండి కూల్ డౌన్ అయి ఉంటుంది ఫోర్క్లో ఇలా హోల్స్ వేసుకొని ఇప్పుడు మిల్క్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్ మిక్చర్ బాగా స్ప్రెడ్ అయినట్టు చూసుకోండి ప్రతి కేక్ని మినిమమ్ ఫ్యూ అవర్స్ రిఫ్రిజిరేట్ చేయాలి కుదిరితే ఓవర్నైట్ చేసుకోండి విప్ టాపింగ్ ప్రిపేర్ చేయడానికి విప్పింగ్ క్రీమ్ అండ్ వనీ ఎసెన్స్ యాడ్ చేసుకోండి కాసేపు హై స్పీడ్లో బీచ్ చేశాక చక్కెర అండ్ బెప్పిట్ యాడ్ చేసుకోండి ఫ్యూ మినిట్స్లో బాగా సెట్ అయ్యి విప్ టాపింగ్ రెడీ అయిపోతుంది కేక్ని ఓవర్నైట్ ఫ్రిడ్జ్లో కూల్ డౌన్ చేశాక మీద ఈ విప్ టాపింగ్ యాడ్ చేసుకోండి బాగా స్ప్రెడ్ చేసేస్తే మనకి ప్రెస్ కేక్ రెడీ అయిపోతుంది ఈ అమ్మి కేక్ని ఫ్రెష్గా సర్వ్ చేయొచ్చు లేదా రెఫ్రిజిరేట్ చేసి తర్వాత కూడా సర్వ్ చేయొచ్చు సర్వ్ చేసే ముందు టాపింగ్ యాడ్ చేసుకోవచ్చు స్ట్రాబెరీస్ బ్లూబెర్రీస్ చెర్రీ లేదా సెలమన్ పౌడర్ కూడా యాడ్ చేసి సో చేయచ్చు వెన్న ఆయిల్ ఏం లేకుండా చేసిన ఈ కేక్ ని ట్రై చేసి చూడండి మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ